Hello everyone, welcome to Shine India SR tutorial. Friends, manam ippudu agriculture assistant ku sambandhinchina model paper ni chuddam. Dinlo first question. 25 nunchi 50 cm la varshapatham gala prantanni em antaru? Answer option B. Shushka prantham ani antaru. Next question. Aamudamlo paraparaga sampargam deni dwara jarugutundi? Answer gali dwara. Option A. నెక్స్ట్ వన్, భారతదేశ సముద్ర తీర ప్రాంతాలలో ఎక్కువగా లభించే ఎరువు ఏమిటి? ఆన్సర్ గ్వానో పిండి. గ్వానో అనే పిండి. నెక్స్ట్ వన్, పోషకాలు ఎక్కువగా ఉండేటటువంటి చిక్కని సేంద్రియ ఎరువు ఏమిటి? ఆన్సర్ నువ్వుల పిండి. నెక్స్ట్ వన్, 1 మిల్లీగ్రామ్ మందు 1 లీటర్ నీటిలో కలిపితే దాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 PPM, 1 parts per million. నెక్స్ట్ వన్, విటమిన్ ఏ అధికంగా ఉండేటటువంటి పంటలు ఏమిటి? విటమిన్ ఏ అధికంగా ఉండే పంటలు ఏంటంటే బొప్పాయి, మామిడి. నెక్స్ట్ వన్, గ్రీన్ హౌస్లో రాత్రి ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? ఆన్సర్ 7 డిగ్రీల సెల్సియస్ నుంచి 21 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. నెక్స్ట్, ఆకుముడత శాస్త్రీయ నామం ఏమిటి? ఆకుముడత శాస్త్రీయ నామం ఏంటంటే నెఫలోక్రిసిస్ మెడినాలిస్ అనేది ఆకుముడత యొక్క శాస్త్రీయ నామం. నెక్స్ట్ క్వశ్చన్, కుసుమ శాస్త్రీయ నామం ఏమిటి? కుసుమ శాస్త్రీయ నామం ఏంటంటే కార్తమాన్ టంక్టోరియస్. నెక్స్ట్, వేగ్ వ్యతిరేక పదం ఏమిటి? ఆన్సర్ డిఫైన్. నెక్స్ట్, ఆకు ఈ నెల ఆకుల ఈ నెల మధ్యలో పసుపు రంగులో మారటం డాష్ లోపం వల్ల వస్తుంది. ఆన్సర్ మాలిబ్డినం లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్, క్యాలీఫ్లవర్లో విఫ్ టైల్ డాష్ పోషక లోపం వల్ల వస్తుంది. ఆన్సర్ మాలిబ్డినం అనే పోషక లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ వన్, ప్లైవీల్ టైప్ సిలిండర్లో వేగం ఎంత? ఆన్సర్ 600 నుంచి 800 RPM వరకు. ఓకే, ఇక్కడ ఆర్పిఎం అంటే ఏంటంటే రివల్యూషన్స్ పర్ మినిట్ అన్నమాట. ఓకే, పెడల్ ఆపరేటెడ్ థ్రెషర్ ఇది ఏ దేశంలో పుట్టింది? ఆన్సర్ ఇది జపాన్ దేశంలో పుట్టింది. నెక్స్ట్, సహకార ఉద్యమం జన్మస్థలం ఏమిటి? ఆన్సర్ జర్మనీ. నెక్స్ట్, విస్తరణ యొక్క ప్రాథమిక భావన ఏమిటి? ఆన్సర్ ప్రజల అభివృద్ధి. నెక్స్ట్ వచ్చేసి, అపురూప వస్తువులకు ఉండేటటువంటి ధర? ఆన్సర్ మార్కెట్ ధర ఉంటుంది. నెక్స్ట్, ఒకే ఒక ఉత్పత్తిదారుడు ఉండేటటువంటి మార్కెట్ ఏమిటి? ఆన్సర్ ఏకస్వామ్యం. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిలో హస్వదిన మొక్కలు? ఆన్సర్ హస్వదిన మొక్కలు ఏంటంటే మొక్కజొన్న, సోయాబీన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో భారీ నీటిపారుదల పథకం ఏమిటి? అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో భారీ నీటిపారుదల పథకం అంటే ఏంటంటే 20,000 హెక్టార్ల కంటే ఎక్కువగా నీటిపారుదల ఉన్నటువంటి పథకాన్ని భారీ నీటిపారుదల పథకం అని అంటారు. నెక్స్ట్ వన్, పునాది విత్తన చీటి రంగు ఆన్సర్ తెలుపు. నెక్స్ట్ వన్, మిరపలో కొమ్మ కాయ కుళ్ళు తెగులు కారకం ఏమిటి? ఆన్సర్ కాలెట్రోట్రిచమ్ క్యాప్సికి. నెక్స్ట్ వన్, పచ్చదోమకి ఎర్ర పంట ఏంటంటే బెండ. నెక్స్ట్ వన్, పొగాకు యొక్క లద్దె పురుగుకి ఎర్ర పంట ఆన్సర్ ఆముదం. నెక్స్ట్, అపరాలలో డాష్ పురుగు సగం తలదూర్చి పంటలను నాశనం చేస్తుంది. ఆన్సర్
శనగపచ్చ పురుగు. శనగపచ్చ పురుగు. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణం పీడనంను కొలిచేది. ఆన్సర్ బారోమీటర్. నెక్స్ట్, 5% వేప కషాయం తయారు చేయుటకు 100 లీటర్ నీటిలో ఎన్ని కేజీల వేప గింజలు వేయాలి. ఆన్సర్ 5 కేజీల వేప గింజలను వేయాలి. నెక్స్ట్ వన్ చూద్దాము. 100 కేజీలు యూరియా ఎస్ఎస్పి ఇంకా ఎంఓపీలు నేలలో వేస్తే నేలకు అందే నత్రజని భాస్వరం పొటాషియం ఎంత. ఆన్సర్ 43, 16, 60. నెక్స్ట్, డిఏపిలో ఎన్ మరియు పి ఎంత. ఆన్సర్ N18, P46. నెక్స్ట్ క్వశ్చన్, పొద్దుతిరుగుడు 60×20 సెంటీమీటర్ల విత్తన దూరం పాటించినచో మొక్కల యొక్క సంఖ్య ఎంత. ఆన్సర్ 33,333. ఆన్సర్ 33,333. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ చిప్ తయారీకి ఉపయోగించే పదార్థం ఏమిటి. ఆన్సర్ సిలికా. నెక్స్ట్ వన్, సాధారణంగా చైన్లో ఉండేటటువంటి లింక్ల సంఖ్య. ఆన్సర్ 100 నుంచి 150. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిలో పిఆర్ఏ పద్ధతి ఏమిటి. ఆన్సర్ పిఆర్ఏ పద్ధతి ఏంటంటే వెన్ డయాగ్రామ్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వన్, క్షితిజ సమాంతర సైలో ఏంటంటే ట్రెంచ్ సైలో. నెక్స్ట్ వన్, ఒక సగటు జత ఎద్దులు వాటి యొక్క బరువులో -1 అశ్వశక్తిని అందిస్తాయి. ఆన్సర్ 1/10 వంతు అశ్వశక్తిని అందిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, దోమలో ముఖ భాగాలు. ఆన్సర్ గుచ్చి పీల్చే ముఖ భాగం అన్నమాట. దోమలోని ముఖ భాగం గుచ్చి పీల్చే ముఖ భాగం. నెక్స్ట్, పిరమిడిన్స్ గ్రూప్కు ఉదాహరణ ఏమిటి. ఆన్సర్ ఎత్రిమోల్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, వరి నారుమడిలో క్రెసెక్ దశ -డాష్ తెగులు వల్ల వస్తుంది. ఆన్సర్ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పంట మార్పిడి చేయడం వల్ల -డాష్ తెగులును నివారించవచ్చు. ఆన్సర్ నేల ద్వారా సంక్రమించే తెగులును నివారించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, జొన్న సజ్జలో 10% ఉప్పు ద్రావణంలో గింజలను ఉంచినట్లయితే -డాష్ తెగులును నివారించవచ్చు. ఆన్సర్ తేనె బంక తెగులును నివారించవచ్చు. నెక్స్ట్, యూరిడి నేల్స్ ద్వారా వచ్చేటటువంటి తెగులు. ఆన్సర్ తుప్పు తెగులు. నెక్స్ట్, ఫిప్రోనిల్ ఈ కింది వర్గానికి చెందినది. ఆన్సర్ ఫినాయిల్ పైరజోల్ అనే రకానికి చెందినవి. నెక్స్ట్ వన్, మైట్రోకాండ్రియాలో ఏటీపీ ఉత్పత్తిని తగ్గించేదేమిటి. ఆన్సర్ తయో యూరియా. నెక్స్ట్ వన్, వెబోస్పిన్నర్స్ ఈ కింది వాటికి చెందినవి. ఆన్సర్ ఎంబయోపప్టిరా అనే రకానికి చెందినవి. నెక్స్ట్ వన్, వినిమయ సోడియం 15% కంటే ఎక్కువగా ఉండే నేలలను ఏమంటారు. ఆన్సర్ నల్ల చౌడు నేలలు అని అంటారు. నెక్స్ట్ వన్, విత్తన చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. ఆన్సర్ 1966 అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ వన్, మన దేశంలో అత్యధికంగా సాగయ్యే పత్తి రకం ఏమిటి. ఆన్సర్ గాసిపియం హిర్సుటం అనేది అత్యధికంగా సాగయ్యే పత్తి రకం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నువ్వులలో పిల్లోడి తెగులు -డాష్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆన్సర్ ఒరోసియస్ ఆల్బసింగ్టస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ వన్, నువ్వులలో తెల్ల నువ్వుల రకం ఏమిటి. ఆన్సర్ రాజేశ్వరి రకం, హిమా రకం, ఈ రెండు కూడా.